गोपाल गारु सो एंदुकु कुप्पंने टारगेट चेस्तू वैएसआर कांग्रेस पार्टी पॉलिटिक्स चेस्तुंदी सो एंदुकु సార్, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నాలు, మంగళగారిలో కొడుకుని తుక్కుతుక్కుగా ఓడించినారు, ఇంకా కుప్పమన్న కాపాడుకుందాము, కనీసం రేపు ఫ్యూచర్ లో ఆ ఒక్క సీటున సంపాదించుకుందామని అక్కడ చీఫ్ పాలిటిక్స్ ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు 151 సీట్లు మాకు వచ్చింది, 23 సీట్లు వాళ్ళకి వచ్చిందంటే వాళ్ళు ప్రతి అధికారంలో ఉండేటప్పుడు సరిగా పోషించలేదు కాబట్టి, అధికార ప్రభుత్వాన్ని సరిగా చేయలేదు కాబట్టే కదా వాళ్ళకి 23 సీట్లు ఇచ్చడం. మే ఆ రోజు ప్రతిపక్ష పాత్ర సరిగా పోషిస్తాం కాబట్టి మాకు 151 సీట్లు ఇచ్చారు. ఈ రోజు మేము బాగా ప్రభుత్వం పరిపాలిస్తామని మేము అనుకుంటున్నాం. ఒకవేళ పరిపాలించలేకపోతే మేము స్వీకరిస్తాం. ప్రజలు ఏ విధంగా మ్యాండేటరీ ఇస్తారో దానికి మేము ఆహ్వానించడానికి కరెక్ట్ గా ఉన్నాం, దానివల్ల ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు జనసేన నాయకులు అయితేనేమి, బీజేపీ నాయకులు అయితేనేమి చెప్పడం ఏమంటే, తెలుగుదేశాన్ని ఏదో నిద్ర లేపుతానాం, తెలుగుదేశాన్ని నిద్ర లేపుతానాం అంటే, తెలుగుదేశం నిద్రలో నిద్రపోతా ఉండే లేపచ్చు, నిద్రపోతా ఉండే నటించావు నేను లేపుతాం. వాళ్ళు ఏం ఉద్యమాలు చేస్తున్నారు, అమ్మనా బూతులు వచ్చి తిట్టడము, దానిపైన ఒక రాష్ట్రంలో ఒక 2-3 రోజులు అలజడి జరగడము, ఆ తర్వాత సైలెంట్ అయిపోవడము. ఈ రోజు ఆ అధికారి ప్రతినిధి ఎక్కడ ఉన్నాడో తెలియదు. వాళ్ళు ప్లాన్ ఫ్యూచర్ ప్లానింగ్ ప్రకారం చేస్తున్నారు. అంటే ఒక ఇష్యూ చేయండి, మీరు దాన్ని మేము పెద్ద చేసి పెడతాం, మీరు కనుమరుగు అయిపోండి అని. ఈ రోజు ఒక 2 నెలల ముందు ఒక అతను కోడలి శివప్రసాద్ సమస్యకములో అమ్మనా బూతులు తిట్టడం జరిగింది. మళ్ళీ నిన్న ఈ నెలలో జరగడింది. మళ్ళీ ఇప్పుడు కొత్త ఫ్లెక్సీలు ఎత్తుకున్నారు. వీళ్ళైన ప్రజల కోసము ప్రజలు ఇది కోసం మాట్లాడుతున్నారా? ఈయన జనసేన నాయకులు అంటున్నారు గంజాయి గంజాయి. 2017లోను 2018 ఆయనే ట్విట్టర్ లో పెడుతున్నాడు, నేను మన్యంలో పోయినప్పుడు విపరీతమైన గంజాయి ఉంది, ఈ విపరీతమైన గంజాయిని అరికట్టలేకపోయినారు. ఆ రోజే నేను అనుకున్నాను. మళ్ళీ ఇప్పుడు ఆయన నిద్ర లేచినాడు అన్నమాట. ఈ 2018 నుంచి 21 వరకు నిద్ర లేచి మళ్ళీ ఇప్పుడు గంజాయి గురించి మాట్లాడడం జరిగింది. అదే విధంగా కేసీఆర్ నాయని అయితేనేమి, అదే విధంగా ఇంకొక తెలుగుదేశం నాయకులు ఎవరు దాని గురించి ప్రస్తావించడం జరిగింది. విపరీతమైన గంజా ఉందని వాళ్ళ ప్రభుత్వంలోనే 2018-17 పీరియడ్ జరిగింది. వీళ్ళు ఒక ఇప్పుడు ఈ మాదక ద్రవ్యాల గురించి చెప్పారు, మన రాష్ట్రానికి సంబంధం అని కేంద్రం క్లియర్ గా ఇచ్చింది. అది గుజరాత్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాన్ ద్వారా గుజరాత్ రావడం జరిగింది. అది ఢిల్లీ జరిగింది. అడ్రస్ మాత్రమే జిఎస్టి మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఉంది, అడ్రస్ చెన్నైలో ఉంది అని చెప్పి కేంద్ర దర్యాప్తు సంస్థ చెప్తే దాన్ని వీళ్ళకి వినపడదు. అదేవిధంగా గంజాయి గురించి 2000 ఇప్పుడు పాత జనరేషన్ అంటే 15 ఏళ్ళుగానో గంజాయి పండిస్తూ దాన్ని ఒక విపరీతమైన మాఫియా తయారు చేసేసారు. దాన్ని కూకట వేలుతో అరికట్టేదానికి రాష్ట్ర ప్రభుత్వం తలపట్టుకునే పరిస్థితి ఉంది. దానికని ఈ రోజు ఆ మీడియాలు అయితేనే, ఎల్లో మీడియాలు అయితేనేమి, తెలుగుదేశం నాయకులు అయితేనేమి, లేదా బీజేపీ నాయకులు అయితే జనసేన నాయకులు అయితే మాట్లాడితే గంజాయి గంజా అంటే ఈ రోజుకి ఈ రోజు పుట్టుకొచ్చింది. అది గత 10-15 ఏళ్ళకి పుట్టుకొచ్చింది, దాన్ని అరికట్టలేకపోయినారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అరికడతాన్నారు. ఓపిక ఉండండి, ఖచ్చితంగా అరికట్టి మీకు చూపిస్తాడు. మీ వల్ల కాదు, మేము చేసి చూపిస్తాము. 24లో ఎన్నికల్లో పోతాము, ఖచ్చితంగా వస్తాం. మీరు పొత్తులు మాట్లాడుకోండి. ఒకరే ఎవరు వచ్చినా మాతో ఢీ కొట్టలేరు. ముగ్గురు కలిసి వస్తే ఏమైనా ఢీ కొట్టగలుగుతారో చూడండి. ఆ ప్రయత్నం చేయండి. కానీ ఊరికే ఫ్లెక్సీ దించాడు, లేదా గంజాయి జగన్మోహన్ రెడ్డి అమ్మాడు, కొకేను ఇవి డ్రగ్స్ జగన్మోహన్ రెడ్డికి సంబంధము, ఇలాంటి చీప్ పాలిటిక్స్ చేసేది మానేయండి. ప్రజల కోసం ఏదన్నా ఉద్యమాలు, ప్రజలకి న్యాయం చేయలేదు, ఈ సంక్షేమ కార్యక్రమాలు రాలేదు, ఈ అభివృద్ధి కార్యక్రమాలు రాలేదు అని చెప్పి దాని గురించి ఉద్యమాలు చేయండి. ఇలాంటి చీప్ పాలిటిక్స్ జనాలు నమ్మే పరిస్థితి పోయింది. లేకపోతే జనసేనకు ఒక సీటు కూడా రాదా? లేకపోతే చంద్రబాబు నాయుడుకి తెలుగుదేశానికి 23 సీట్లు ఎందుకు వస్తాయి? బీజేపీకి కనీసం 100కి వచ్చిన ఓట్లు కూడా మన తిరుపతి ఎంపీకి రాలేదు. ఇది చెప్పడం ఒకటే. ముగ్గురు కలిసి ప్రయత్నం చేయండి వచ్చేదానికి, మాతో ఢీ కొట్టేదానికి. అప్పుడేమన్నా మాకేమైనా దరిదాపుల్లో వస్తారని చూద్దాం. అంతేగాని మీ జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు ఏం చేసే పరిస్థితి లేదు. ఊరికే రాజ్యం చేసుకుంటూ మబ్బి పెడుతూ జనాన్ని, జనం గురించి ఏం ఉద్యమాలు చేయకుండా ఊరికే ఏదో ఒకటి కాలయాపన చేసుకుంటూ మీ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. రైట్, రమేష్ గారు ఇప్పుడు మాట్లాడండి. ప్రజలందరికీ తెలుసండి, ఏదో మాట్లాడుతున్నాడు మాట్లాడాలని అన్ని రాష్ట్రాలలో డీజీపీలు చెప్తున్నారు. ఏంటి ఇది, అప్పుల రాష్ట్రంగా తయారైంది. ఈ రాష్ట్రంలో రక్షించే వాడు ఎవరు లేడు. ఏదో చెప్తున్నారు బూతులు అంట, బూతులు తెలుగుదేశం పార్టీ ఎవడో మాట్లాడారంట. ఎవరు మాట్లాడతారండి? వడాలి నాన్నగారు లేకపోతే అనిల్ గారు మాట్లాడతారు అంతే. ఎవరు మాట్లాడతారు? అసలు ఆ సంస్కృతి తీసుకొచ్చారండి ఈ రాష్ట్రంలో బూతులు తిట్టడం. ఏంటండి ఇది, అసలు చండాలమైన సంస్కృతి అండి.
ఇంతవరకు లేదండి. శ్రీరామ గారు కూడా తెలిసి ఉంటది, ఎందుకంటే శ్రీరామ గారు జర్నలిస్ట్ గా పనిచేశారు, ఆయన కూడా తెలుసు అండి. చాలా మంది ముఖ్యమంత్రులు మారారు, కానీ ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదండి. ఇది అప్పుల రాష్ట్రంగా తయారయ్యండి. ఎక్కడ చూసినా రోడ్లు నాశనం అయిపోయాయి. ఈ రాష్ట్రములో అప్పుల రాష్ట్రంగా తయారైంది. ఇలాంటి మాటలు మాట్లాడి ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి చూడండి. అలాగే ఉద్యోగస్తులకి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, పిఆర్సి లేదు, అలాగే నిరుద్యోగులకి ఉద్యోగాలు లేవు. నెలకి 50,000 సంవత్సరానికి 50,000 కోట్ల దాకా వడ్డీలు కట్టే సరిపోయింది. డిఏ లేవు, ఉద్యోగస్తులు డిఏ లేవు. ఏంటి ఇస్తాం ఇస్తాం అంటారు కానీ అంతే సంగతులు, ఏమీ లేదు. వాళ్ళు చెప్పేది మీ మీదే, మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పులు చేసి వెళ్ళిపోతే వాటికి వడ్డీలు కట్టుకోవడానికి సరిపోతుందని ఆయన చెప్తున్నారు. అవును కరెక్టేనండి. ఈ విద్యుత్ కోతలు, విద్యుత్ ఛార్జీలు, పెట్రోల్ ఛార్జీలు, అన్ని ఛార్జీలు, చెత్త మీద కూడా ఛార్జీలు వేసే పన్నులు వేసే పరిస్థితి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రైట్. శ్రీరామ్ గారు, ఇప్పుడు గతంలో చూసుకుంటే టీడీపీ కుప్పంలో ఒక మెజార్టీతో ఉండేది. సో రీసెంట్ జరిగిన ఎన్నికల్లో కూడా మనం చూసాం ఏ విధంగా ఆ ఓట్లు పర్సంటేజ్ తగ్గిందో. సో భవిష్యత్తులో ఏమైనా టీడీపీ అక్కడ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉందా? సో ఆ ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడు బాబు? ఖచ్చితంగా దానికోసమే కదా ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారు, గతంలో పంచాయతీ ఎన్నికలు కానీ డిప్యూటీ ఎంపీటీసీ ఎన్నికల గురించి మీరు చెప్తున్నారు. అదే ఇప్పుడు జనరల్ ఎప్పుడు కూడా జనరల్ ఎలక్షన్స్ కి మామూలు ఇలాంటి స్థానిక ఎన్నికలకి తేడా ఉంటుంది. అయితే ఖచ్చితంగా అక్కడ పెద్దిరెడ్డి గారు కానీ మిగతా వాళ్ళు కానీ వైసీపీ కేంద్ర మామూలు మూల నాయకత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కూడా మూలం ఎక్కడైతే ఉందో, ప్రతిపక్షం మూలం కుప్పంలో ఉంది కాబట్టి అక్కడ దెబ్బకొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. సహజంగా ఏ రాజకీయ పార్టీ అయినా చేసే పని అది, దాంట్లో పెద్ద మనం ఆక్షేపించాల్సిన అవసరం లేదు. అందుకోసమే మొన్న వాళ్ళు ఒక ఛాలెంజ్ చేశారు, మేము ఈ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వస్తే కనుక మేము బాంబులు వేస్తామని చెప్పారు. ఇవాళ ఆయన అక్కడ బల ప్రదర్శన చేసి చూపించాడు. బల ప్రదర్శన చేసి చూపించినప్పుడు మరి ఈ బాంబులు వేస్తామన్న వాళ్ళు మరి వీళ్ళంతా ఎడిపోయారో ఏంటో తెలియదు. కానీ ఎనీవే ఇప్పుడు రాజకీయాలు జరుగుతున్నది అదే నేను చెప్తున్నది. ఒకళ్ళేమో రెచ్చగొడతారు, ఇంకొకళ్ళేమో బల ప్రదర్శన చేస్తారు. ఒక చోట అది జరుగుతుంది, ఒక చోట ఇది జరుగుతుంది. అంటే యాక్షన్ రియాక్షన్ యాక్షన్ రియాక్షన్ ఈ రెండు పార్టీల మధ్య ఉండేలాగా చాలా జాగ్రత్త పడుతున్నారు. ఇదైతే వాస్తవం. ఇది మొన్న ఈ నెల చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అక్కడ ఈ మా మీద దాడి చేశారు, ఆర్థిక 350 ఎక్స్పాండ్ పెట్టండి అన్నారు. వీళ్ళు విజయసాయిరెడ్డి గారు వెళ్ళి ఏం చేశారు, వీళ్ళు ఏదో బూతులు మాట్లాడారు, ఏదో అది మాట్లాడారు, అసలు మొత్తం పార్టీనే తీసేయండి, పార్టీనే రద్దు చేయండి అని చెప్పి ఆయన చెప్పాడు. అసలు పార్టీ ఎట్లా రద్దు చదువుతుందో మరి అదంతా మరి ఒక విజయసాయిరెడ్డి గారికి తెలియాలి. కానీ కేవలం ఎక్కడో ఎవరో ఒక మూల మాట్లాడింది కనుక అది జరిగితే అసలు మొత్తం ఇది రాష్ట్రంలో చాలా పార్టీలు కనుమరుగైపోతాయి. అప్పుడు ఫ్రెష్ గా కొత్త పార్టీలు మళ్ళీ మొదలు పెట్టుకోవాలి, ఉన్న వాటిల్లో సగం పార్టీలు రద్దు అయిపోతాయి ఇలాగే కనుక రద్దు అయ్యేటైతే. సో అందువల్ల వీళ్ళిద్దరు అంటే వీళ్ళిద్దరు పాలిటిక్స్ ఏంటంటే నువ్వు లైవ్ లో ఉంటావా నేను లైవ్ లో ఉంటానా, లైమ్ లైట్ లో నువ్వు ఉండాలా నేను ఉండాలా. ఎందుకంటే గతంలో ఒక నెల రోజుల క్రితం మన పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాట్లాడింది, అది సినిమా ఇండస్ట్రీ పట్టుకుని మాట్లాడినా కూడా ఆ తర్వాత నుంచి సన్నాసులు అంటాం కానీ ఇవన్నీ కూడా ఒకేసారి లైమ్ లైట్ లో రావడం, పవన్ కళ్యాణ్ గారి గురించి జనసేన గురించి బాగా చర్చ జరగడం, అమ్మో జనసేన యాక్టివ్ అయిపోతుంది అనుకోవడం, పవన్ కళ్యాణ్ గారు కూడా నేను సీరియస్ రాజకీయాలు చేస్తాను ఇక్కడి నుంచి అని చెప్పడం, ఇవన్నీ వచ్చేసరికి ఆయన ఎప్పుడైతే సీరియస్ రాజకీయాలు చేస్తానంటాం ఇవన్నీ కూడా మీడియాలో చర్చ జరగడంతో ఈ రెండు పార్టీలకు కూడా కొంత కంగారు అయితే వచ్చిన మాట వాస్తవం. భారతీయ జనతా పార్టీ గురించి ఆలోచించే అవసరం ఏ పార్టీకి లేదనుకోండి. ఓకే ఏదో కేంద్రంలో అది ఉంది కాబట్టి దాని అవసరాన్ని కరివేపాకులాగా వాడుకోవడం తప్ప ఇక్కడ ఇక్కడ ఏదో భారతీయ జనతా పార్టీ వాళ్ళు వస్తారు గెలుస్తారని ఏ రాజకీయ పార్టీ అనుకోదు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన సీరియస్ గా నేను పాలిటిక్స్ చేస్తాను అన్న మాట ఏదైతే ఉందో అది ఈ రెండు పార్టీలను కూడా కొంత కంగారు పెట్టిన మాట వాస్తవం. ఎందుకంటే ఆయన నిజంగా సీరియస్ గా కనుక రోడ్ల మీదకి వస్తే ఏంటి పరిస్థితి అనేది అధికార పార్టీకి తెలుసు. అదేవిధంగా ప్రధాన ప్రతిపక్షంగా నేను ఉండకుండా ఎక్కడన్నా పవన్ కళ్యాణ్ గారే అన్న ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగిపోతారేమో, అప్పుడు మనం ఇబ్బంది పడతామేమో అన్న దగ్గర నుంచి అసలు ఇదంతా మొదలైంది. అప్పుడు మీరు గమనిస్తే అది జరిగిన చాలా కొద్ది రోజులకే అసలు ఏ సందర్భం లేకుండానే పట్టాభి గారు ఈ మాట మాట్లాడడం జరిగింది, ప్రెస్ మీట్ పెట్టి ఇంత సీరియస్ గా మాట్లాడడం జరిగింది. అంటే ఏంటంటే ఏదైతే లైమ్ లైట్ లో ఆ రోజు దాకా ఉన్న పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ వార్త కానీ ఉందో అది టోటల్ గా సైడ్ అయిపోవాలన్న ఉద్దేశం. ఎందుకంటే అంతకుముందు మీరు పట్టాభి మాట్లాడిన మాట చూస్తే ఎంత సీరియస్ గా ఇంత ఎప్పుడు ఇంత ఇదిగా మాట్లాడాల,
మాట్లాడినా కూడా సబ్జెక్ట్ మీద మాట్లాడాడు తప్ప ఈ విధంగా మరి ఆతల వాళ్ళని హత్య చేసేంత దారుణంగా అయితే మాట్లాడిన సందర్భాలు తక్కువ. కాబట్టి అది అలా మాట్లాడినా కూడా ఒకవేళ అక్కడ ఒకటి రెండు సార్లు మాట్లాడినా కూడా వీళ్ళు అసలు పట్టాభిని పట్టించుకోరు అంతకు ముందు. కానీ సడన్ గా పట్టాభిని పట్టించుకుని పట్టాభిని ఒక హైప్ తీసుకొచ్చేసి పట్టాభి ఎలా అంటాడా పట్టాభి ఎలా అంటాడా అని చెప్పి ఆఖరికి మామూలుగా కూడా బయటికి ఎంత పెద్ద ఇష్యూలు జరిగినా బయటికి రాని జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు కానీ లేకపోతే స్టేట్మెంట్లు కానీ ఇవ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో ఒక వైసీపీ టీడీపీలో ప్రధాన నాయకులు కాని వాళ్ళలో ఎక్కడో కింద ఉన్న నాయకుడుగా ఉన్న ఒక కేవలం అధికార ప్రతినిధిగా ఉన్న ఒక వ్యక్తి మాట్లాడిన దాని గురించి పోలీసు దాని దగ్గరికి వచ్చి అక్కడ దాని అర్థాన్ని చెప్పి నన్ను అంటారా మా అమ్మని అంటారా అని చెప్పి ఇంత రహద్దాంతం చేయాల్సిన పని ఎందుకు వచ్చింది అంటే ఇదంతా టోటల్ వ్యూహాత్మకం. లేదంటే అసలు పట్టాభిని పట్టించుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఆయన పట్టించుకోరు ఎప్పుడు అట్లాంటిది పట్టాభి ఏదో అన్నాడు అని చెప్పి నన్ను అన్నారు మా అమ్మను అన్నారు అని చెప్పి ఇన్ని మాటలు మాట్లాడటం అంటే టోటల్ గా ఇదంతా రాజకీయంగా వ్యూహాత్మకంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు పై చేయి సాధించుకునే ప్రయత్నాల్లో వీళ్ళిద్దరూ మునిగిపోయారు తప్ప అదే దాన్ని కంటిన్యూ చేస్తూ ఢిల్లీ వెళ్తాం. ఎందుకంటే ఆర్టికల్ 356 పెట్టరు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, తెలిసినా కూడా ఆర్టికల్ 356 పెట్టండి అని చెప్పి అక్కడికి వెళ్ళాడు. ఆయన పెట్టించుకుని రాగలిగాడా? పెట్టించుకుని రాలేదు, తెలుసు అది ఎలాగ జరగదని. అలాగే విజయసాయి రెడ్డి గారు ఈరోజు ఢిల్లీలో వెళ్ళి అసలు టీడీపీ పార్టీనే తీసిపడేయండి దాన్ని రద్దు చేసేయండి అంటే రద్దు చెయ్యరని అలాగే తెలుసు. కానీ ఇదంతా కూడా ఎత్తులు పై ఎత్తులు ఎత్తులు పై ఎత్తులు రాజకీయం నడుస్తోంది. అంతకు తప్పితే ఎవరు మన అందరం ఎవరి లైన్లో ఉంటారు అనేది ఒకటైతే ప్రభుత్వం మీద ఎక్కువ చర్చ జరగకుండా ప్రభుత్వ కార్యకలాపాల మీద ఎక్కువ చర్చ జరగకుండా వైసీపీ ఎత్తుల్లోకి టీడీపీ పడుతున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. అండ్ యశ్వంత్ గారు, సో ఏంటి మీ అధినేత వస్తున్నాడనే భయమే పట్టుకుందా మిగతా పార్టీలకు కూడా, మిగతా రెండింటికి కూడా? ఖచ్చితంగా సార్, ఇప్పుడు వైసీపీ ఇన్సేపు మన వైసీపీ నాయకులు మాట్లాడినారు, మీరు పొత్తుల గురించి మాట్లాడుకోండి వచ్చే ఎన్నికల్లో మేము సింగిల్ గా వస్తామని. చిన్న విషయం గుర్తు చేస్తాను సార్, ముందు 5 సంవత్సరాల పాలన పూర్తి చేయండి, తర్వాత పొత్తుల గురించి ఎలక్షన్ల గురించి మాట్లాడుకుందాం. మీరు 5 సంవత్సరాల పాలనని సక్సెస్ఫుల్ గా పూర్తి చేసి అయ్యా రాష్ట్రాన్ని నడుపుతున్నాం, రాష్ట్రంలో ఒక్క ఉద్యోగి మేము జీతం ఇవ్వగలుగుతాన్నాం అని ధైర్యంగా కాల్ రెగ్యులేషన్ చెప్పండి. ఇంకా గంజా విషయానికి వస్తే 2017-18 నుంచి ఉంది, వాస్తవం ఒప్పుకుంటాం. అంటే పాలనకు వచ్చి 2.5 సంవత్సరం దాదాపు 2 ఏళ్ళు దాటింది. మీ చేతకంతనని మీరు ఒప్పుకున్నట్టే కదా సార్, మీ నాయకుడు ఒక్కడే కరెక్ట్, మీరు అంటే రాజస్థాన్ డీజీ చెప్పారు, తెలంగాణ పోలీసు వాళ్ళు చెప్పారు, వెస్ట్ బెంగాల్ పోలీసులు చెప్పారు, కర్ణాటక దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల డీజీపీలు డిఐజీలు కమిషనర్లు అసిస్టెంట్ కమిషనర్లు చెప్పారు కేవలం ఆంధ్ర నుంచే వస్తుంది అని. ఎవడో ముంబైలో పెట్టుకున్నాడంట, జిఎస్టీ నెంబర్ ఆంధ్రాలో ఉందంట, ఇన్వెస్టిగేట్ చేయండి. ఈ రోజు వరకు దాని మీద ఒక దర్యాప్తు సంస్థ ఎందుకు వేయలేకపోయినారు మీరు? అంత భయం ఎందుకు? మీ నాయకులు లేరు, మీరు చేయనప్పుడు మీకు ఆ భయం ఎందుకు అండి? దీన్ని డైవర్ట్ చేయాలంటే మీకు ఒక జోకర్ ఆట కావాలి, టీడీపీ పైన ఏదో బురదేయడం. టీడీపీ ఇంకా మేము చచ్చిపోతున్నాము, మా ఉనికిని మనం లేకపోతే, మనం ఏదో ఒక చిల్లర ఆట ఆడకపోతే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ముందు. ఈ రోజు వాస్తవంగా అందరికీ వాళ్ళిద్దరికీ కూడా తెలిసిన విషయం, రాష్ట్రంలో ఒక సమస్య అంటే మొదటగా గుర్తొచ్చే పేరు పవన్ కళ్యాణ్. రోడ్ల సమస్య, పవన్ కళ్యాణ్ వస్తారంటే రోడ్లు వేస్తారు, వైజాగ్ ఎయిర్పోర్ట్ పవన్ కళ్యాణ్ వస్తారంటే రోడ్లు వేస్తారు. డ్రగ్ మాఫియా గురించి వైసీపీ నాయకులకు ఒక మార్చి గుర్తు చేద్దాం అనుకున్నాను. మా నాయకుడు ట్విట్టర్ అకౌంట్ ఒక్కసారి ఫాలో అవ్వండి సార్, ఆధారాలతో పాటు రోడ్లో నిలబెట్టినాడు, మళ్ళీ మీరు వాదిస్తారు దీని గురించి, దాని గురించి కానివ్వండి. రాష్ట్రం అప్పుల పాలైపోతుంది, దాని గురించి ఎవరికి ధ్యాస లేదు. మీరు వాళ్ళని తిట్టడం, వాళ్ళని మీ మిమ్మల్ని తిట్టడం, ఢిల్లీకి పోవడం, ఆ అంటే మీకు తెలిసింది ఒకటి, ఢిల్లీకి పోయి ఒకరి మీద ఒకరు కంప్లైంట్లు చేసుకుంటారు స్కూల్ పిల్లల్లాగా, అంతే తప్పితే రాష్ట్ర పరిస్థితి గురించి ఏ ఒక్కరికన్నా ధ్యాస ఉందా సార్? తెలుగుదేశం నాయకులకు ఒక చోటి ప్రశ్న సార్, కార్తీక్ గారు ముగి దీంతో టైం తక్కువ తీసుకుంటా, చెప్పండి. తెలుగుదేశం పార్టీ నాయకులకు ఒక్క క్వశ్చన్, మీకు వైసీపీ పైన నిజంగా పోరాడాల్సి వస్తే వాళ్ళ పాలసీలు పైన రండి, వాళ్ళ చేతకాని పాలన పైన రండి, అంతే తప్పితే మీ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని తిట్టి రాష్ట్రపతి పాలన పెట్టాలంట. రాష్ట్ర పరిస్థితిని పట్టించుకోండి అయ్యా అంటే పాలన పెట్టండి, రాష్ట్రాన్ని ఎత్తుకోమని ఇంకోనికి అమ్మేయండి, ఇలాంటి మాటల. రాష్ట్రం అప్పుల గురించి మీకేమైనా భయం ఉందా సార్? రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు దాని గురించి బాధ ఇంకొందుకు సార్? ఎయిడెడ్ పాఠశాలను మూసేస్తామన్నారు, ఎయిడెడ్ పాఠశాలను మూసేసి ఉచిత పథకాలు ఎవడిమ్మన్నారు సార్ మిమ్మల్ని?
పాఠశాల పిల్లల్ని రోడ్లో పెట్టి బాగున్న వాళ్ళు అమ్మఒడి ఎవడిమ్మన్నాడు? దాని గురించి తెలుగుదేశం పార్టీ నాయకులు నోరు తినవరా? దాని గురించి తెలియదా లేదంటే మాట్లాడే ధైర్యం లేదా మీకు? ఫస్ట్ మాట్లాడింది ఈ రాష్ట్రంలో 2500 ఎయిడెడ్ పాఠశాలను మూసివేసి 250,000 మంది విద్యార్థులు అవి మూయడం వల్ల ఈ రాష్ట్రంలో బీజర్ పాలవుతున్న విద్యార్థిని విద్యార్థులకు చదువులు లేకుండా 250,000 మంది చదువులు దెబ్బతింటున్నాయి. అలాగే 7000 అధ్యాపకులు గాని లెక్చరర్స్ గాని ఉద్యోగాలు పోతున్నాయి. ఇవి అన్ని రక్షించాలి. వీటికి ఈ ఎయిడెడ్ పాఠశాల జోలికి రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళొద్దు. ఈ భూములు కాజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక పథకం ప్రకారం చేస్తుందని చెప్పి తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఖండించడం జరిగింది. యశ్వంత్ గారికి తెలియజేయండి. దాని గురించి ఏం చేయాలి? స్పష్టంగా చెప్పండి. జరిగితే నేను రోడ్డు ఆయనే ప్రకటించాడు. ఏమవుతారు? 7000 మంది అధ్యాపకులు గాని లెక్చరర్స్ గాని ఏమైపోతారు? వాళ్ళ ఉద్యోగాలు ఏంటి? వాళ్ళ కుటుంబాలు ఎలా కాగాలి? వాళ్ళ పిల్లలు ఏంటి? వాళ్ళ పరిస్థితులు ఏంటి? వాళ్ళ జీవనం ఏంటి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. విద్యార్థులు వీధి పాలవుతారు చదువు లేక. వాళ్ళు ఈ పాఠశాల ఏడు పాఠశాలకు ఎంతో మంది దాతలు ఇప్పుడు తెలుగుదేశం నాయకులు చెప్పింది అమ్మఒడి మీరు పోరాడండి. తెలుగుదేశం పార్టీ బాంబు దాడులు చేస్తారు ప్రభుత్వాన్ని.